Okay guys, here are the important tips for IPCC. Our exam is so near, so that we have to be somewhat careful. Manam yenni koncham drushtilo pettukovali. Manam ikkada first entante mana attempt mande last attempt avuddi. Old syllabus unnadi kevalam. May attempt nunchi em vastarante new syllabus old syllabus kalupuntaru. Kalupunna valla manaki chaala problem avutadi. I think you can understand all of them. Okay. Main entante నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది, అసలు వీవి అన్ని దృష్టిలో పెట్టుకోండి. కొంచెం మనకి ఇప్పుడు అకౌంట్స్ ఎగ్జామ్ లాస్ట్ టైం చాలా టఫ్గా ఉంది. మన ఐసీఐ సినారియో ప్రకారం యాక్చువల్లీ ఈసారి అకౌంట్స్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. సో అకౌంట్స్ పేపర్ నుంచి పక్కన పెట్టండి. అండ్ లా ఎగ్జామ్కి యాక్చువల్లీ ఎప్పుడు ఇవ్వనట్టుగా ఈసారి 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు. వావ్, ఇట్స్ గ్రేట్ న్యూస్. సో దాన్ని కూడా పక్కన పెట్టే. అకౌంట్స్ అండ్ లా గురించి నేను తర్వాత మాట్లాడతాను. ట్యాక్స్ యావరేజ్గా ఉంటుంది, బట్ కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం మాత్రం ఈసారి దుమ్ము దులిపేస్తుంది అన్నమాట మనకి. సో కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. కాస్టింగ్ అండ్ ఎఫ్ఎంలో అసలు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, అసలు ఫస్ట్ దాంట్లో ఉన్న చాప్టర్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాస్టింగ్లో 13 చాప్టర్స్ ఉన్నాయి, ఎఫ్ఎంలో 7 చాప్టర్స్ ఉన్నాయి. ఈ రెండు కవర్ చేసే పాటి 20 చాప్టర్స్ వన్ డేలో కవర్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ ప్రాక్టికల్లీ పాసిబుల్, బట్ మనకి చాలా కష్టంగా ఉంటుంది. చాలా నిద్ర సరిపోదు, చాలా మనం చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటాం. సో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వీటిని ఎలిమినేట్ చేయాలి. మనకి వీలైన చాప్టర్స్ని ఎలిమినేట్ చేసేయాలని ట్రై చేయాలి. ఇప్పుడు మనకి కాస్టింగ్లో మొత్తం 20 చాప్టర్స్లో మనకి జాయింట్ ప్రొడక్ట్స్, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ ఒకటి, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్ ఒకటి. ఇప్పటివరకు ఎప్పుడు వాటి నుంచి క్వశ్చన్ అనేది రాలా. సో ఆ 2 చాప్టర్స్ని కొంచెం పక్క తీసేయండి. సో అలా కొన్ని కొన్ని చాప్టర్స్ని మనం తీసేస్తే మనకి అప్పుడు కొంచెం నమ్మకం వస్తుంది. ఓకే, ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, 20 చాప్టర్స్ అనే వాటికి పెద్ద నెంబర్, సో మనం కొంచెం భయపడతాం. సో కొన్ని చాప్టర్స్ మనం ముందే కవర్ చేసుకుంటే ఆ వన్ డేలో మనం ఎన్ని చాప్టర్స్ ఇంపార్టెంటో వాటికి మాత్రం మనం పెట్టుకుంటే మనకు అప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది టైం అనేది. లేకపోతే స్ట్రెస్గా లోన్ అయిపోయి చాలా ఫీల్ డిప్రెస్ అయిపోతుంది. ఎందుకంటే ట్యాక్స్ లాస్ట్ ఎగ్జామ్ కూడా కాదు, 3rd ఎగ్జామ్, దీని తర్వాత ట్యాక్స్ కూడా మనం రాయాలి. సో మనం కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం ఈసారి టఫ్గా వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ నుంచి మెంటల్గా మనమే ప్రిపేర్ అయిపోవాలి. చూడండి, థియరీ గురించి మొత్తం కృష్ణ కరోడ సార్స్ బుక్స్ నుంచి కవర్ చేసేస్తున్నాను నేను. దాన్ని తీస్తే 32 మార్క్స్ పక్కన పెట్టేస్తే మిగతా మనకు కావాల్సింది 32 మార్క్స్. పోతే ఇంకా ఎంత కావాలి, మనం పాస్ అవ్వాల్సింది చాలా, అంత అవసరం లేదు. సో ఎఫ్ఎం థియరీ, కాస్టింగ్ థియరీ 1st and 5th చాప్టర్లో థియరీ చాప్టర్స్ ఇచ్చాడు, దాన్ని తీసేయండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అకౌంట్స్లో చేసాం కాబట్టి అది తీసేయండి. లివరేజెస్ చాలా ఈజీ చాప్టర్, అది మనం ఇప్పుడు చేస్తే సరిపోతుంది, ఎగ్జామ్ రోజు కూడా చేయాల్సిన అవసరం లేదు. అలాగే కాస్టింగ్ నేను చెప్పాల్సి వస్తే కాస్టింగ్లో జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్ తీసేయండి. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా అవసరం లేదు, అంత అవసరం లేదు. మెటీరియల్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు చేస్తుంటాం. సో ఇక్కడ లాస్ట్ ఏంటంటే ఆపరేటింగ్ కాస్టింగ్. ఆపరేటింగ్ కాస్టింగ్ ఏంటి ఇచ్చారు అనిపిస్తుంది మీకు. ఆపరేటింగ్ కాస్టింగ్ ఎందుకు చెప్పానంటే, నేను ఆపరేటింగ్ కాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే, ఆపరేటింగ్ కాస్టింగ్లో ప్రతి సమ్ము డిఫరెంట్గా ఉంటుంది. సో మనం దాన్ని ఏం చేయలేము, దీనికి అంత కరెక్ట్గా ఉండదు. సేమ్ ఒకే సమ్లా సినారియో ఒక ఫాలో అవుట్ ఒకట అంటూ ఏమీ లేదు. సో ఏమవుతుందంటే, అప్పుడు మనం ఒకసారి చేసే వాటికి అన్ని సమ్లు చేయాలనిపిస్తుంది ఆపరేటింగ్ కాస్టింగ్ ఓపెన్ చేసేవాడికి. సో ఆపరేటింగ్ కాస్టింగ్ని ఇప్పుడే కంప్లీట్ చేసేయండి, ఎగ్జామ్ ముందు రోజు మాత్రం తీయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే దాంట్లో ఎవ్రీ సమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ వన్. సో ఇట్ విల్ టేక్ ఎ లాట్స్, ఇట్ విల్ కన్స్యూమ్ లాట్స్ ఆఫ్ టైం. ఈ విధంగా మనం టైంని అడ్జస్ట్ చేసుకుంటే మనకు కొన్ని చాప్టర్స్ కట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఎన్ని చాప్టర్స్ కట్ అయిపోయినాయి, అటు ఇటుగా ఆల్మోస్ట్ మనం 5 to 6 చాప్టర్స్ డిలీట్ చేస్తే మిగతా 14 చాప్టర్స్ ఉన్నాయి. 14 చాప్టర్స్ అంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్లోనే ఇప్పుడు ట్రీట్ చేయడం మొదలెడతాం. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ విషయానికి వస్తే, స్టాండర్డ్ కాస్టింగ్ మార్జినల్ కాస్టింగ్ బడ్జెట్ ఈ లాస్ట్ 3 చాప్టర్స్ నుంచి మనకి 15 మార్క్స్ యావరేజ్గా వస్తున్నాయి. సో ఈ లాస్ట్ 3 చాప్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఐసీఏ స్టార్టింగ్లోనే పేజెస్లోనే ఇచ్చాడు ఏది ఇంపార్టెంట్ చాప్టర్ ఏది ఇంపార్టెంట్ చాప్టర్ కాదు, ఎన్ని మార్క్స్ దీనిలో నుంచి వస్తున్నాయి, అవన్నీ నేను ఇప్పుడు గైడ్ చేయక్కర్లేదు, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. బట్ టిప్ ఇవ్వాలి కదా అని చెప్తున్నాను. ప్రాసెస్ కాస్టింగ్ చూసుకోండి, కాంట్రాక్ట్ కట్టింగ్ కాస్టింగ్ చూసుకోండి, అండ్ లేబర్ నుంచి ఒక సమ్ వస్తుంది గ్యారంటీ, లేబరర్ ఓవర్ హెడ్స్ నుంచి ఒక సమ్ వస్తుంది, అండ్ లాస్ట్ 3 చాప్టర్ల నుంచి గ్యారంటీగా 3 సమ్స్ వస్తాయి. 3 సమ్స్ యావరేజ్ మీకు మినిమం 12 మార్క్స్ ఉంటాయి. సో ఇలా మనం కాస్టింగ్ నుంచి గ్యారంటీ 20 మార్క్స్ ఈ 5 చాప్టర్ల నుంచి వస్తాయని చెప్పి చెప్పచ్చు. అండ్ ఎఫ్ఎం విషయంలోకి వస్తే మనం ఆల్రెడీ సిఎఫ్ఎస్, ఎఫ్ఎఫ్ఎస్ తీసేసాం, లివరేజెస్ తీసేసాం. బట్ మన ఆ రెండు చాప్టర్ నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది మినిమం ఒక 4 మార్క్స్ అనుకోండి,
ఈ థియరీ ఉంది, ఇవన్నీ కలిపితేనే మనకు ఆటోమేటిక్గా 40 మార్క్స్ మనం ఎగ్జామ్ కన్నా ముందే కంప్లీట్ చేసి పక్కన పెట్టాలి. అప్పుడు ఎగ్జామ్ రోజు మనకు అంత స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే మళ్ళీ మీరు ఈ రోజు బాగా ఇంకా ఈరోజే పీకేద్దాం అన్నట్టు చదివేస్తే ట్యాక్స్ రోజు మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది. సో ట్యాక్స్ అనేది కూడా కొంచెం హ్యూజ్ సిలబస్, ఎందుకంటే ఐడిటి డిటి రెండు ఉంటాయి కదా. ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్తో మొదలెట్టండి. సర్వీస్ ట్యాక్స్ అప్పుడు ఏమవుతుందంటే సర్వీస్ ట్యాక్స్లో 25 మార్క్స్ ఉంటాయి సర్వీస్ ట్యాక్స్కి. సో మినిమం 20 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్ మొదలెట్టండి, తర్వాత సర్వీస్ ట్యాక్స్ అయిన తర్వాత మామూలుగా డైరెక్ట్ ట్యాక్స్లోకి వచ్చి బేసిక్ కాన్సెప్ట్స్, రెసిడెన్స్ స్టేటస్ ఇవన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఎలిమినేట్ చేసేయడం అంటే ఇంకా మొత్తం రెసిడెన్స్ లెటర్స్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీరు బాగా త్వరగా ఉండండి. నెక్స్ట్ మనకి మాక్ టెస్ట్ పేపర్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే టీడీఎస్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఈసారి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మనం వీటిని ఎలిమినేట్ చేసేద్దాం. అడ్వాన్స్ ట్యాక్స్ చూసుకోండి రెండు చాప్టర్స్. అండ్ నౌ ఇప్పుడు హౌస్ ఆఫ్ హెడ్స్లోకి వస్తే హౌస్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ తీసేయండి, దీని ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐడిటీలో వ్యాట్, సిఎస్టీ ఇలా రెండు చాప్టర్స్ మినిమం రెండు చాప్టర్స్ పక్కకు ముందే తీసేస్తే ఎగ్జామ్ రోజు మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. మోస్ట్లీ ట్రై చేయండి, ట్రై చేయకపోతే కనీసం ఇంపార్టెంట్ సమ్ అన్నట్టు పెట్టండి. ప్రతి దాంట్లో మనకి ప్రతి సమ్ ఇంపార్టెంట్ కాదు, ప్రతి సమ్లో ఒక పాయింట్ మాత్రం ఇంపార్టెంట్. ఆ ఒక పాయింట్ని హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసుకున్న దానికి నెంబర్ నోట్ చేసుకోవడం, స్టిక్కీ నోట్స్ అతికించుకోవడం ఏదో చేయండి. బట్ ఆ ఒక పాయింటే మీరు ఎగ్జామ్ రోజు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 30 డేస్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. స్టడీ మెటీరియల్ చేయండి, ఎందుకంటే ట్యాక్స్కి మాత్రం స్టడీ మెటీరియల్ కంపల్సరీ. ఎందుకంటే ఈసారి ట్యాక్స్ పేపర్ కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే అకౌంట్స్ పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు ట్యాక్స్ పేపర్ కష్టంగా ఇస్తారు. ఇది మన అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం ట్యాక్స్ పేపర్ చాలా డెడ్ ఈజీగా ఇచ్చాడు. సో దిస్ టైం మనకి చాలా టఫ్ అని కాదు బట్ మీడియో కూడా వస్తుంది, ఎందుకంటే టఫ్ ఈసారి కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం ఉంటుంది. సో స్టడీ మెటీరియల్ చేయండి. నేను అకౌంట్స్ అండ్ లా నేను నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. అండ్ మిగతా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఇంకా టిప్స్ ఇస్తాను మీకు, ఆర్టీపీ ఏం చేయాలి ఇవన్నీ. మనం గుర్తుపెట్టుకోండి, మనకి లక్ అనేది ఫ్రంట్ హార్డ్వర్క్ అనేది 2 వీల్స్ అయితే లక్ బ్యాక్ 2 వీల్స్. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.